గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా కడతాడు ధ్వనులు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి వాటన్నిటినీ అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ అడిగి తెలుసుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు పట్టణంలో జరగబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు. చేస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు గారి విగ్రహం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు. వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ IAS గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేదలందరికీ ఇల్లు కింద ఇల్లు స్థల రిజిస్ట్రేషన్ కన్వీన్స్ డీడ్ పంపిణీ కార్యక్రమంకి మన ఒంగోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరపున స్వాగతం తెలియజేసుకుంటాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణపు ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వీన్స్ నేడు అందించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీలో 5,105 మంది, ఎస్టీలో 6,615 మంది, బీసీలో 8,991 మంది, మరియు ఇతరులు 6,129 మంది లబ్ధి పొందుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి గత 4 సంవత్సరాల నుండి అనేక